नंदिकोट्कूर फ्लेक्सी विवाद राजुकुंदी नंद्याला पार्लमेंट टीडीपी इंचार्ज मंड्रा शिवानंदारेड्डी पुट्टिनरोजु संदर्भंगा अभिमानुलु एर्पाटु चेसिन फ्लेक्सीनी मुनिसिपल अधिकारुलु तोलगिंचारु। मुनिसिपालिटी अधिकारुल तीरुकु निरसनगा केजी रोड्डुपै टीडीपी कार्यकर्तलु बयटायिंचि निरसन तेलिपारु। नेलल तरबडि उन्न वैसीपी नेतल फ्लेक्सीलनु तोलगिंचकुंडा टीडीपी फ्लेक्सीनी तोलगिंचडंपै टीडीपी नेतलु आग्रहानि व्यक्तं चेशारु। मुनिसिपल अधिकारुलु पक्षपातंगा व्यवहरिस्तुन्नारनि टीडीपी नेतलु आरोपिंचारु। दींतो अवांछनीय घटनलु जरगकुंडा पटेल सेंटर लो भारीगा पोलीसुलनु मोहरिंचारु। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ఫ్లెక్సీ వివాదానికి గల కారణాలు ఏంటి? నంద్యాల జిల్లా రంటికొట్టూరు టౌన్ లో కూడా ఈ రోజు ఫ్లెక్సీ వివాదం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ జరుగుతున్నారు టీడీపీకి సంబంధించి, అతను పుట్టినరోజు అని చెప్పవచ్చు. ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో ఒకసారిగా వారి అభిమానులు కావచ్చు టీడీపీ కార్యకర్తలు కూడా నందికొట్టూరు నగరం అంతా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మున్సిపల్ అధికారుల పర్మిషన్ తోటి. అయితే కొన్ని ఫ్లెక్సీలను మాత్రం అభ్యంతరంగా ఉన్నాయని చెప్పేసి అని కూడా అక్కడ ఉండే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు వాటిని తొలగించడం జరిగింది. ఎందుకంటే వైసీపీ ఫ్లెక్సీల పైన కూడా అక్కడ పెట్టొద్దని చెప్పేసి అని కూడా ముందుగానే మున్సిపల్ అధికారులు వారికి సూచించారు. అయినప్పటికీ కూడా వీళ్ళు పోటాపోటీగా ఆ ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా టీడీపీ ఏదైతే వైసీపీ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీల పైననే ఇంకో ఫ్లెక్సీ వేయడం కారణంగానే ఈ వివాదం జరిగిందని చెప్పవచ్చు. పోతేసాల అధికారులు మేము చెప్పని చోట ఎందుకు మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న కారణం చేత ఇవాళ ఉదయం ఎక్కడైతే టీడీపీ ఫ్లెక్సీలు ఏదైతే అభ్యంతరం ఉన్న చోట పెట్టారో ఆ అభ్యంతరం ఉన్న చోట అంతా కూడా తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ వారికి ఒక రూలు, టీడీపీ కార్యకర్తలకు మరొక రూల అంటూ వారి అధికారుల తీరుకు నిరసనగా ఇవాళ కేజీ రోడ్డు ప్రాంతంలో కూడా పోటీ స్థల రాస్తారోకం నిర్వహించారని చెప్పవచ్చు. ఇద్దరికీ ఒకే రూల్ ఉండాలని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అభ్యంతరకరంగా ఉన్న ప్లేస్ లో పెట్టారు కాబట్టి మేము తొలగించామని చెప్పేసి కూడా అధికారులు అయితే అన్నట్టు అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ మల్లికార్జున్.